నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీనరాశి గురించి మనం తెలుసుకుందామండి మీనరాశి గురించి మనం ముందుగా తెలుసుకునే ముందు నేను ఒక అద్భుతమైనటువంటి విషయం తెలియజేస్తానండి అదేంటంటే బ్లాక్ ఎర్త్ అండి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనం అండి వస్తువు అండి అఖండ దైవిక వస్తువు నేను ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బ్లాక్ ఎర్త్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని కూడా నేను మీకు సూచిస్తున్నానండి దీనికి దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది నరదృష్టి నుండి కాపాడుతుంది చేతబడి ఎవరైనా చేసినా కూడా దాన్ని దాన్ని ని నివారిస్తుంది నిలవరిస్తుంది అక్కడికి ఆపేస్తుంది ఎలాంటి చెడునైనా కూడా మన ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదండి దీన్ని మీరు టెస్ట్ కూడా చేయవచ్చు మీరు దీన్ని మీరు టెస్ట్ చేసినప్పుడు ఎవరైనా తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా మీ గ్రామాలలో విలేజ్లలో ఎవరైనా తాంత్రికుడిగా పేరు ఎవరైనా తెచ్చుకున్నారనుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఇంటి కాడ ఎవరికైనా తాంత్రికంగా ఎవరు విద్య ప్రయోగించారంటే వాళ్ళు డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో ఇది ఒక్కసారి తీసుకొచ్చి వీళ్ళు మీరు చేసే ప్రయత్నం అంటే మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఇంటికి అయితే మీరు తప్పకుండా పెట్టుకోండి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళ ఇంట్లో అంతా అమ్మాయి అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నారో అన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఇది ఒక్కసారి అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి వేరే రోజులలో ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు దీనికి ఉన్నటువంటి శక్తి అంటే మన దగ్గర ఉన్నటువంటి పండితులు అమావాస్య రోజే పూజలు చేస్తారు దీనికి ఇది మీరు పెట్టుకోవడం కూడా అమావాస్య రోజే పెట్టుకోవాలి ఒకవేళ మిస్ అయ్యి వేరే రోజులలో పెట్టుకుంటే పని చేయదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అమావాస్య రోజు ఏం చేయాలంటే ఒక మేకు కొట్టి ఇంట్లో గుమ్మానికి వేయాలి వేస్తే ఇంట్లో ఎవరైతే ఆ ప్రభావం అదేదైనా దుష్ట శక్తి ప్రభావంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా ఆ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి ప్రభావం అంతా కూడా గుంజేస్తుందండి గుంజేసి దీన్ని ఇక్కడ నుండి ఫార్వర్డ్ వేరే కాడికి పంపిస్తుంది ఇంట్లోకి రానివ్వదు మొత్తానికి ఒకసారి ట్రై చేయండి లేదంటే ఈ తాంత్రికులు ఈ బ్లాక్ ఎర్త్ కనుక ఇంట్లో ఉంటే వాళ్ళు అడుగు పెట్టరండి మీరు ఎక్కడనైనా ఇంట్లో ఎక్కడనైనా దాచిపెట్టండి ఇది ఇంట్లోకి అడుగు పెట్టరు ఎందుకు అడుగు పెట్టరు వాళ్ళనే అడగండి ఏంది మరి ఎందుకు లోపలికి రావట్లేదని మీరంటే ఈ ఇంట్లో ఏదో ఉంది నేను రాను నేను లోపలికి రాలేను ఈ శక్తి ఏదో శక్తి నేను ఆపుతుంది నేను రానండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టాడు అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది చిన్నపిల్లలు జన్మిస్తుంటారండి పిల్లలు పుట్టినప్పుడు చూడడానికి చుట్టుపక్కల గ్రా చుట్టుపక్కల బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లోపలికి వచ్చి ఇంట్లోకి వస్తుంటారు వచ్చినప్పుడు చెడు దృష్టితో చూశారనుకోండి ఆ పిల్లవాడికి ఏదైనా ఒక సమస్య అందుకే ఉప్పుదిప్పేస్తారు కొంతమంది కావాలని ఏదైనా ప్లాన్ చేయడానికి కూడా వస్తారు ఇంట్లో ఏదైనా ఒక మూలకి ఏదో ఒక చిన్న వస్తువు విసిరిపో వేయడమా ఏదో ఒకటి వాళ్ళకు దొరికింది చోటల్లో ఏదైనా ఒక వస్తువు తస్కరించడం కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సందర్భాలను మనం చూస్తుంటాం కాబట్టి ఏంటంటే ఆ నెగిటివ్ అనేది ఆ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది అలాంటి వాళ్ళు కూడా మన ఇంట్లో నుంచి ఏదైనా వస్తువు తీసుకెళ్ళినా కూడా పని చేయదండి నెగిటివ్ ఫోర్స్ అనేది మొత్తం గుర్జుపడేస్తుంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన అఖండ దైవిక వస్తువు ఈ బ్లాక్ ఎర్త్ మీది కావాలనుకుంటే మీరు ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి కింద నంబర్లకి మీరు మెసేజ్లు పెట్టకుండా కనీసం ఈ యొక్క నంబర్లకు కాల్ చేసి మాకు బ్లాక్ ఎర్త్ కావాలండి అని చెప్పేసి మీ గోత్రనామాలు పంపించాయి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది గోత్రనామాలు పంపించాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లాక్ ఎర్త్కి పూజలు జరిపిస్తారు మీ పోస్టల్ అడ్రస్ ఇచ్చినట్టయితే మీ ఇంటికి డైరెక్ట్ పోస్ట్ చేస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇకపోతే మీనరాశి గురించి మనం తెలుసుకుందాం మీనరాశి అద్భుతమైనటువంటి జలతత్వ రాశి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మనకు మీనరాశి ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే కల్మషం లేని వ్యక్తులండి అది ఆడవారు కానీ మగవారు కానీ కల్మషం ఉండదు వీళ్ళకి అయ్యో వాడికి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఈర్ష్య కానీ కల్మషం కానీ స్వార్థం కానీ ఇలాంటివి కూడా మీనరాశి వారికి ఉండవండి ఎందుకంటే వీళ్ళకు స్వతహా ఏంటంటే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు మీనరాశి వారు కాకపోతే దీనిలో ఒక మైనస్ డిఫాల్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టినటువంటి వారు చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది డే టు మంత్ ఇయర్ మొత్తం కుడితే ఆరో నెంబర్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు మీనరాశి వారైతే వాళ్ళకు కూడా సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారండి మరి మీనరాశిలో పుట్టడం అదృష్టమే అని కాదన్నా కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టడం వల్లనే సమస్యలు ఫేస్ చేస్తారు ఈ మీనరాశి వారు ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకున్నా కూడా పెద్ద మొత్తంలో సమస్యలు వస్తాయి వివాహం చేసుకున్నటువంటి వారి డెస్ట్ నెంబర్ ఆరో నంబర్ కనుక అయినా కూడా చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తూనే ఉంటారు అయితే మనకు మెయిన్గా ఏంటంటే గోచారాన్ని మనం గమనించాలి మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు గ్రహాల యొక్క స్థితిగతులు మీరు పుట్టినప్పుడు లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకొని లగ్నం నుండి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారానికి అవి ఏమన్నా ఫేవర్ చేస్తున్నాయా అవి కూడా మనం గమనించుకోవాల్సిందే ఇప్పుడు మనం గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఈ యొక్క గోచారాన్ని కనుక మనం చూసినట్టయితే రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ కేతు అష్టమంలో ఉన్నాడు అష్టమ కేతువు లాభస్థానంలో ఉన్నటువంటి శని పంచమ గురువు తృతీయ కుజుడు అదేవిధంగా మరి మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు యాక్చువల్గా ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా ధనలాభం జరుగుతుంది కొన్ని కొన్ని తెలియకుండానే మనకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ధనం కూడా మనకు తెలియకుండానే మన ఇంటికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం రైతులకు వ్యాపార అంటే రైతులు ఈ యొక్క భూమిని నమ్ముకొని చేస్తున్నటువంటి వ్యవసాయంలో మంచి దిగుబడి పెరుగుతుంది నాలుగు పైసలు కూడా సంపాదించుకునే స్థాయి పెరుగుతుంది ఎక్కువగా ఎరుపు అండ్ తెలుపు ఆకుపచ్చ ఈ యొక్క పంటలు వేయండి చాలా మేలు జరుగుతుందండి ఈ మీనరాశి వారు ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు వీలైతే ఒకసారి మీ జాతకాన్ని కూడా నా దగ్గరికి పంపించండి నేను చూస్తాను పేర్లో ఉన్నటువంటి సంఖ్యా సరిగిస్తాను సరిచేస్తాను మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్రక రంగాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిచయం చేద్దాం కాబట్టి సమస్య అనేది కూడా ఉండదండి మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసం నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అసలు మామూలుగా ఉండదండి తిరుగు తిరుగులేని జీవితం ఎందుకంటే కొన్ని కొన్ని స్థానాలలో ఉన్నటువంటి రాహుకేతువులు ఇవి మేజర్ ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ రాహుకేతువులు ఆకస్మికంగా ధనయోగాన్ని ఆకస్మికంగా డౌన్ఫాల్ని జీవితంలో మనం కాదు కూడదు అన్నటువంటి పనులన్నీ నెరవేరుస్తాయి చక్కగా నెరవేర్చే బాధ్యత కూడా రాహుకేతువులే గురుబలం ఉంటే ప్రపంచాన్ని అయినా జీవించవచ్చు ఆ గురువు పంచమ స్థానంలో ఉండడం మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు అవడం గురువుకు సంబంధించిన మిత్రులు చంద్రకూచులు శత్రులుగా చూస్తే బుధ శుక్రులు ఉచ్చరాశి మనకు గురువుకు ఉచ్చరాశి కనుక మనం చూసినట్లయితే కర్కాటక రాశి అనేది కూడా ఉచ్చరాశి అదేవిధంగా నీచరాశి కనుక చూసినట్టయితే మకర రాశి నీచరాశిగా చెప్పుకోవచ్చు ఒకటి నేను చెప్పేవన్నీ మీరు కొంచెం టైం కేటాయించుకొని మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా మనం అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాం కాబట్టి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవండి ఇది వందకు వంద శాతం నేను మీకు తెలియస్తున్నాను అదేవిధంగా గమనించినట్టయితే మనకు ఒకటో తారీఖు నుండి మూడో తారీఖు వరకు మాత్రం తొమ్మిదో స్థానంలో మూడు గ్రహాలు కలుస్తున్నాయి అదేంటంటే ఒకటి రవి రెండోది బుధుడు మూడోది శుక్రుడు రవి బుధ శుక్రుడు మూడు గ్రహాలు తొమ్మిదో తొమ్మిదో స్థానంలో కలుస్తున్నాయి ఈ మూడు గ్రహాలు అది ఎన్నో రోజులు ఉండవండి మూడో తారీఖు వరకు ఆఖరవుతుంది ఆ తర్వాత మూడు గ్రహాలు కూడా మనకు నెక్స్ట్ స్టెప్లో కనుక మనం చూసినట్టయితే చతుర్థ అంటే నాలుగో తేదీ కనుక మనం చూసినట్టయితే తొమ్మిదో తారీఖులో నుండి అంటే తొమ్మిదవ స్థానంలో నుండి పదవ స్థానంలోకి ఒక బుధుడు వస్తాడు ఫస్ట్ ఏది నాలుగో తారీఖు వస్తాడు తొమ్మిదవ స్థానం నుండి మరి పదవ స్థానంకు శుక్రుడు కూడా వస్తాడు ఎప్పుడు వస్తాడు ఆరో తారీఖు వస్తాడు తొమ్మిదవ స్థానం నుండి పదవ స్థానంలోకి రవి వస్తాడు వస్తాడు పదిహేడో తారీఖు వస్తాడు ఈ మూడు మళ్ళీ పదవ స్థానంలో మూడు గ్రహాలుగా వస్తాయి మళ్ళీ రవి బుధు శుక్రుడు ట్రావెల్ చేసేది కూడా కొంచెం అటిట్గా చేస్తాయి ఎందుకంటే ఇవి గడిచే టైం కూడా ముప్పై రోజులకు ఒకసారి స్థానం మార్పు చెందుతూ ఉంటుంది కొన్ని వక్రగతి ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ బుధుని వక్రగతి కూడా ఉందండి ఇప్పుడు కుజుడు వక్రగతి నడుస్తున్నాడు మళ్ళీ బుధుడు కూడా వక్రగతి అనేది కూడా త్వరలో రాబోతుంది దానికి దాని ప్రభావం కూడా వేరే ఉంటుందండి ఒకటి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకున్నా కింద స్కోర్తో నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జర సుఖినో